తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందా? కేంద్రం పెద్దలు సైతం ఈ విషయంలో డైలమాలో పడుతున్నారా? అమిత్ షా లాంటి వాళ్ళు ఈటీలను పిలిపించుకున్నా ఈ విషయంలో క్లారిటీ ఎందుకు రావడం లేదు? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇంకొన్ని స్థానంలో 2 స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమించాల్సిన పని పడింది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు ఈ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన వెంకటరమణారెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటెల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఉప ఎన్నికలతో కలిసి 7 ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 2 పోటీ చేసినా ఆయన 2 ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కలకలం రేపారు. ఈ క్రమంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరారు. దీన్ని బట్టి ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వానికి రాజా సింగ్ సానుకూలంగా లేరని అంటున్నారు. ఈటెల 2001 నుంచి టీఆర్ఎస్ లో కొనసాగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి పలుమార్లు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ 2 మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ తో తలెత్తిన విభేదాలతో టీఆర్ఎస్ కు 2021 రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో మరోమారు ఘన విజయం సాధించారు. ఈటెల బీజేపీ ప్రధాన మూల సిద్ధాంతమైన హిందుత్వానికి సరిపోరనేది రాజా సింగ్ ఆంతర్యమని అంటున్నారు. ఎంపీగా గెలుపొందిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వదలుచుకుంటే దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజా సింగ్ కోరుతున్నారు. ఆయన ఉద్దేశం నిజామాబాద్ ఎంపీగా 2 గెలిచిన ధర్మపురి అరవింద్ కు బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వాలనేది అంటున్నారు. ఆయన ఉద్దేశం నిజామాబాద్ ఎంపీగా 2 గెలిచిన ధర్మపురి అరవింద్ కు బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వాలనేదేనని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అధ్యక్ష పదవికి భారీగా ఆశావహులున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానానికి ఈ వ్యవహారం కత్తి మీద సామె అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.